దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 2వ కీర్తన 12వ చరణము. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమెన్. మహోన్నతుడైన యెహోవా దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నారు. మనకు ఆపత్కాలము ఎదురైనప్పుడు ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగిపోయేలాంటి పరిస్థితులు మనకు ఎదురైనను, జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మెట్టలు తత్తరిల్లినను, మన చుట్టూ ఎన్ని ప్రతికూల పరిస్థితులు చోటు చేసుకుని మనలను కలవరపరుస్తున్నను, ఎలాంటి వార్తలు మనలను కృంగదీస్తున్నను, ఎటువంటి భయంకరమైన పరిస్థితుల మధ్యన మనమున్నను, మనము అస్సలు భయపడవలసిన పనే లేదు. ఎందుకనగా సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు మనకు తోడై ఉన్నారు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నారు. ఆయనను నమ్ముకుని వారిని దేవుడెంత మాత్రమును సిగ్గునందనియరు. మనుష్యులందరూ మనలను విడిచిపెట్టినా, చివరకు మన తల్లిదండ్రులు, మనకు ఆప్తులైన వారు, మన బంధువులు మనలను విడిచినా, యెహోవా మనలను చేరదీస్తారు. ఆయన మనలను ఎన్నడును అనాథలుగా విడవరు. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనలను ప్రేమించుచున్నారు గనుకని విడువక ఆయన గొప్ప కృపను మన ఎడల చూపించుచున్నారు. చెదరిపోయిన మన పరిస్థితులను ఆయన గొప్ప వాత్సల్యముతో సమకూరుస్తారు. ఆయన చెంతను చేరువారిని ఎంత మాత్రమును త్రోసివేయక వారందరి ఎడల ఆయన కనికరమును, మంచితనమును చూపించి మన పరిస్థితులన్నిటినీ బాగు చేస్తారు. మహోన్నతుడైన దేవుడే మనకు ఆశ్రయము, మన కోట, మన రక్షణ శృంగము. ఆయన యందు విశ్వాసముంచు వారికి ఆయన ఆశ్రయముగా వారి పక్షమందు నిలిచి ఉండి వేటగాని ఉరిలో నుండి వారిని విడిపిస్తారు. నాశనకరమైన తెగులు రాకుండా వారిని రక్షిస్తారు. ఆయన రెక్కలతో మనలను కప్పి ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయమును కలిగిస్తారు. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను మనము భయపడకుందుము. మన ప్రక్కను 1000 మంది పడినను, మన కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, ఏ అపాయము మన యొద్దకు రాదు, ఏ తెగులును మన గుడారమును సమీపించదు. మన మార్గములన్నిటిలో మనలను కాపాడుటకు ఆయన మనలను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తారు. మన పాదములకు రాయి తగులకుండా వారు మనలను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుంటారు. మనమాయనకు మొర్ర పెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి మనకు ఉత్తరమునిచ్చి మనమున్న శ్రమలు మనకు తోడుగా నిలిచి ఈ శ్రమలన్నిటిలో నుంచి మనలను విడిపించి గొప్ప చేసి దీర్ఘాయువు చేత మనలను తృప్తిపరచి ఆయన రక్షణ కార్యాన్ని మన ఎడల చూపిస్తారు. ఆయన మన పాదములను తొట్టిల్లనియ్యరు. మన కుడి ప్రక్కన యెహోవా మనకు నీడగా ఉంటారు. ఆయన మన ప్రాణమును కాపాడతారు. యెహోవాయే మనలను కాపాడువాడు. ఆయన కునుకక నిదురపోక మనలను భద్రపరుస్తారు. మన చుట్టుప్రక్కల ఎలాంటి కరువు పరిస్థితులు ఎదురైనా ఆయనను ఆశ్రయించిన ఆయన పిల్లలుగా మనకు ఎప్పుడు ఏ లోటు రానివ్వక ఆయన గుప్పిలిని విప్పి మన ప్రతి కోరికను తృప్తిపరిచి క్షామకాలమున మన ఎముకలను బలపరుస్తారు. మంచి దేవుడు ఈ వాగ్దానమును మనందరి జీవితాలలో నెరవేర్చునట్లుగా ఆయన యందు నమ్మకముంచి ఆయనపై ఆనుకొని ఆయనతో సహవాసము చేసి
పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఆయనకు ఆయాసమును కలిగించు మాటలను కానీ ఆయనకు దుఃఖమును కలిగించు క్రియలను కానీ చేయకుండా మన ప్రవర్తనను ఎప్పటికప్పుడు కాపాడుకుందాము. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మిమ్మును ఆశ్రయించు వారందరికీ మీరు ధన్యకరమైన జీవితమును దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృప నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.